జూన్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం లోపుగా మీ వంటింట్లోకి ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే మీకున్న అప్పులు కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని అపర కుబేరులను చేస్తుంది అమావాస్య అన్న పౌర్ణమి అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ సూర్యగ్రహణం అమావాస్య రోజున మీ వంటింట్లోకి ఈ రెండు వస్తువులని తీసుకొచ్చుకొని పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టి మీకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు మనం ఒక చిన్న కథను తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం ఓ ఊళ్ళో భక్తురాలైన ఓ గొళ్లవనిత ఉండేది ఆమె ఊళ్ళోని ఏటికి అవతల వైపు ఉన్న ఓ బ్రాహ్మణుని ఇంటికి రోజూ పాలు తీసుకుని వెళ్ళి అమ్ముతుండేది రోజూ ఆమె ఆలస్యంగా వస్తుండడంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ ఎందుకింత ఆలస్యం చేస్తున్నావని అడిగాడు దానికి గొల్లవనిత నేను ఇంటి దగ్గర నుండి పెందలకాడనే బయలుదేరుతున్నాను కానీ ఏరు దాటించే తెప్పవాడు రావడం ఆలస్యమవుతుంది ఒకవేళ వాడు వచ్చినా ఏరు దాటే వాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యమవుతుంది అని చెప్పింది భగవన్నామస్మరణ చేస్తూ సంసార సాగరాన్నే ఈదవచ్చు కదా అలాంటిది ఈ ఏటిని దాటలేవా అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా అలా అనగానే ఆ గొల్లవనిత ఇదేదో బాగుంది అనుకుంటూ వెళ్ళిపోయింది మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసి బ్రాహ్మణుడు ఎప్పుడూ లేనిది ఈవేళ ఇంత ముందుగా ఎలా వచ్చావని అడిగాడు దానికి గొల్లవనిత మీరు చెప్పినట్లే నేను దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటి వచ్చేశాను నాకింకా ఆ తెప్పవాడితో పని ఏముంది అని చెప్పింది అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతిపోయింది అయితే నువ్వు ఏరు ఎలా దాటావో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆశ్చర్యంగా ఓ దానికేం భాగ్యం నాతో రండి అని ఆ బ్రాహ్మణుడిని తనతో ఏటి వద్దకు తీసుకుని వెళ్ళి మీరు రండి అంటూ తాను ఏటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోసాగింది కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచ పైకెత్తుకొని ఏటిలో దిగడానికి అవస్థలు పడుతున్నాడు వెంటనే గొల్లవనిత అదేంటి స్వామి దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటేయొచ్చని మీరు నాకు చెప్పారు కదా మరి మీరు అంత భయపడుతున్నారేమిటి అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదన్నమాట అంది నిజమే కదా భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదనేగా వెల్లడవుతుంది భగవంతునిపై విశ్వాసంతో తీవ్ర పరితాపంతో భగవంతుని శరణు శరణుగోడితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది రక్షణ లభిస్తుంది అనడానికి ఉదాహరణగా మరో కథ జటిలుడని ఒక బాలకుడు రోజు పాఠశాలకు వెళ్ళటానికి ఓ చిట్టడవి గుండా ఒంటరిగా పోవలసి వచ్చేది అలా వెళ్ళటానికి భయపడుతుండేవాడు ఆ విషయం వాళ్ళమ్మకు చెప్పాడు అప్పుడు ఆమె ఆ పిల్లవాణి భయం పోగొట్టడానికి నీకు భయం వేసినప్పుడల్లా కృష్ణ కృష్ణ అని పిలువు అని చెప్పింది కృష్ణుడెవరమ్మా అని అడిగాడు ఆ మాయకుడు కృష్ణుడు నీ అన్న అని చెప్పింది తల్లి అయితే సరేనమ్మా అన్నాడు ఆనందంగా అర్బకుడు మర్నాడు ఆ బాలకుడు పాఠశాలకు వెళ్తూ త్రోవలు భయం వేసి కృష్ణా కృష్ణ అని పిలిచాడు ఎవరూ రాకపోయేసరికి ఇంకా బిగ్గరగా అన్నా కృష్ణ ఎక్కడున్నావు తొందరగా రా నాకు భయమేస్తుంది నాకు తోడుగా రా అని ఎలుగెత్తి పిలిచాడు అంత నిష్కపటంగా మొరపెట్టుకున్న పిల్లవాడి మొరను ఆలకించకుండా ఉంటాడా ఆ పరాయణుడు వెంటనే కృష్ణుడు ఓ బాలుడి రూపంలో వచ్చి రాతమ్ముడు ఇంక నీకేం భయం లేదు నీకు నేను తోడుగా ఉండి పాఠశాల వరకు వచ్చి దిగపెడతాను అలాగే దిగపెట్టాడు పైగా ఇక నీకు ఎప్పుడు భయం వేసినా నన్ను పిలువు లేదా రోజు పిలిచినా వస్తాను అని చెప్పి అంతర్ధానమైపోయాడు ఆ భక్తవత్సలుడు అలా పసిపిల్లలకుండేలాంటి నిష్కల్మషమైన విశ్వాసం ఉండాలి భగవంతుడిపై మనకు ఇతర చింతలనన్నిటినీ మాని నన్నే స్మరించుచు ఏ జనులు నన్ను శరణు పొంది ఉపాసించుచున్నారు ఆ జనుల యొక్క యోగక్షేమ భారాన్ని నిత్యం నేను వహిస్తాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాడే చెప్పియున్నాడు కదా ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే ఈ జూన్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం లోపుగా మీ వంటింట్లోకి యాలకలని తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఈ యాలుకలతో అమ్మవారికి పాయసం చేశాక ఆ పాయసంలో ఈ యాలకలని వేయాలి అదేవిధంగా లవంగాలని తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి ఈ లవంగాలతో మనం అమ్మవారికి ధూపం కాని వేస్తే చాలా మంచిది అదేవిధంగా అమ్మవారికి ఈ విధంగా మనం దీపం వెలిగించేటప్పుడు ఆ దీపంలో ఐదు లవంగాలు వేసి మనం దీపం వెలిగిస్తే మన ఇంట్లో ఉన్న చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ విధంగా సూర్యగ్రహణం లోపుగా ఎవరైతే ఈ చిన్నపాటి నియమాలని పాటిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్నపాటి పరిహారాలని పాటించి లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షాన్ని పొందండి